హే గాయ్స్, ఇవాళ నేను ఈ వీడియోలో మీకు ఆక్వేరియం గురించి మనకు తెలియని కొన్ని విషయాలను నేను చెప్పాలనుకుంటున్నాను. అవేంటో ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడే తెలిసేసుకుందామా. ఆక్వేరియం అనేది ద టెర్మ్ ఆక్వేరియం కంటైన్డ్ బై ఇంగ్లీష్ న్యాచురలిస్ట్ ఫిలిప్ హెన్రిక్ గాస్ అనే అతను ఆక్వేరియం అనే పదాన్ని కనిపెట్టాడు. ఆక్వేరియానికి మీనింగ్ ఏంటంటే ఆక్వా మీనింగ్ వాటర్, ఏరియం మీనింగ్ ఏ ప్లేస్ ఆఫ్ రిలేటింగ్ టు వాటర్, అంటే రెండు కలిపితే ఆక్వేరియం. ఆక్వేరియం అంటే ఏ ప్లేస్ ఆఫ్ రిలేటింగ్ టు వాటర్. ఇందులో మనం ఎక్కువగా ఫిష్ అండ్ అదర్ వాటర్ యానిమల్స్ని అండ్ ప్లాంట్స్ని మనం పెంచుకుంటాం. ఫిష్ని చాలా రకాలుగా ఆక్వేరియంలో పెంచుతాం. ఇక్కడ చూడండి, ఒక ఫిష్ ఎంత భయంకరంగా మనకు కనిపిస్తుందో, అది ఒక రకమైన దయ్యంలాగా మనకు కనిపిస్తుంది, మీరు చూడండి. కానీ ఇలాంటి ఫిష్లు కూడా చాలా అరుదుగా ఉంటాయి. వీటిని చూడండి, ఒక్కసారి భయంకరంగా ఉంది అది. అలాగే కలర్ కలర్ ఫిష్లు, చాలా రకమైన కలర్ ఫిష్లు మనం పెంచుకోవచ్చు అన్నట్టు. మన ఇంట్లో కానీ ఆక్వేరియం పెట్టి ఫిష్లు పెంచితే, వాటికి కొంచెం డైలీ సీ ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తే, అసలు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అవి ఫీల్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే, ఈ ఫిష్లు అనేటివి చాలా కలర్స్ ఉంటాయి. మనకి వాటర్ లైక్ గ్లాస్ ట్యాంక్స్, తర్వాత ఏదైనా క్రియేట్ చేసిన మోడల్స్లో మనం ఆక్వేరియం అన్నది ఇంట్లో పెట్టుకోవచ్చు. మోస్ట్లీ ఆక్వేరియంలో గోల్డెన్ ఫిష్లు ఎక్కువ యూజ్ చేస్తాం. అలాగే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫిషెస్ని మనం పెంచుకుంటాం కదా, వీటికి పేర్లు పెట్టి పిలిస్తే ఇవి కూడా మనతో పలికినట్టు దగ్గరికి వస్తాయి, గ్లాస్ దగ్గరికి ఒక్కసారి వస్తాయి. మనం సినిమాల్లో చూసుంటాం కదా, వాటికి ఇలా పోయి ఇలా చేయి పెట్టినా కానీ లేకుంటే కిస్ పెట్టినా కానీ అవి కూడా మనకి కిస్ చేస్తాయి. అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. మీకు కొన్ని ఫిష్లు అంటే ఆక్వేరియంలో పెంచుకునే ఫిషెస్ గురించి వాటి నేమ్స్ చెప్తున్నాను. బేటా ఫిష్ అండ్ గోపీ ఫిష్, ఫ్లవర్ హాప్స్ ఫిష్ అండ్ గోల్డెన్ ఫిష్, కోయి ఫిష్ అండ్ ఆస్కార్ క్యాట్ ఫిష్ అండ్ గ్రాష్కా ఫిషెస్. ఇలాంటి చాలా రకమైన ఫిష్లు మనం ఇంట్లో పెంచుకోవచ్చు అన్నట్టు. ఇలా కలర్ కలర్లో చాలా రకమైన ఫిష్లు మనకి పెంచుకున్నప్పుడు, ఏ మర్చిపోయినా, ఏంజల్ ఫిష్ అని ఒకటి ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఆ ఫిష్. ఇంకోటి ఏంటంటే, వీటికి కూడా చాలా రకాలైన ఫిష్లు ఉన్నాయి కదా. కొన్ని ఫిష్లు ఏంటంటే ఓ సేమ్ రకం వేస్తేనే అవి పెరుగుతాయి, లేకుంటే అవి మన మనుషుల్లో ఎలాగైతే ద్వేషం ఉందో ఫిష్లో కూడా అలాగే ఉందండి. కాబట్టి ఫిష్లు కూడా ఫుడ్ కోసం కొట్టుకొని సమ్టైమ్స్ పక్కనున్న ఫిష్ని చంపేస్తాయి అన్నట్టు. కాబట్టి కొన్ని ఫిష్లు మాత్రం బాగా అర్థం చేసుకొని, అంటే మనసున్న మనసుల్లాగా కొన్ని ఫిష్లు అర్థం చేసుకొని అన్ని ఫిష్లని ఒకే రకమైన ఆక్వేరియంలో వేసినా కూడా చాలా హ్యాపీగా అవి అన్నిటికీ కలిసిమెలిసి బతుకుతాయి అన్నట్టు. కానీ కొన్ని ఫిష్లు అట్లాంటివి కాదు, అవేంటంటే రక్కాసి ఫిష్లు అన్నట్టు. అంటే అవి చాలా శత్రుత్వం పెంచుకొని పక్కన వాటిని చంపేలాగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా నచ్చితే, సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే వెళ్ళి మీరు కూడా ఒక ఆక్వేరియాన్ని అరేంజ్ చేసి ఇంట్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.